ప్రముఖ అంతర్జాతీయ సువార్తకులు బిషప్ కాళేపల్లి ఎలీషా మృతి చెందారు. ఆదివారం ఉదయం ఆయన చర్చి ప్రాంగణంలో తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా ఆయన కుమారుడు రెవరెండ్ డాక్టర్ కాళేపల్లి జాషువా మాట్లాడుతూ, బిషప్ కాళేపల్లి ఎలీషా గత 65 సంవత్సరాల కాలంలో పలు ప్రాంతాల్లో దాదాపు 200 క్రైస్తవ సంఘాలకు పైగా ఏర్పాటు చేసి ఎందరో సేవకులను తీర్చిదిద్ది సంఘాలు ఏర్పాటు చేశారని తెలిపారు. 49 సంవత్సరాలుగా ధవళేశ్వరం ఎర్రకొండపై దేవుని పరిచర్య చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎల్వి ప్రసాద్ మాట్లాడుతూ, బిషప్ కాళేపల్లి ఎలీషా స్వస్థత వరము గలవారని, అంతగా అభివృద్ధి చెందని ధవళేశ్వరం ఎర్రకొండ ప్రాంతంలో ఎందరిలో రోగులను స్వస్థతపరిచారని తెలిపారు. బిషప్ కాళేపల్లి ఎలీషా అంత్యక్రియలు సోమవారం ఉదయం 10 గంటలకు జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ కాపర్లు, వివిధ సంఘాల విశ్వాసులు పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెవరెండ్ డాక్టర్ జాషువా, కాళేపల్లి క్రిస్టినా, కాళేపల్లి చిన్న కుమార్తె జనిమా, అల్లుడు మోజస్, పెద్ద కుమార్తె మేరీ సుగుణ, వివిధ సంఘాల కాపర్లు పాల్గొని నివాళులర్పించారు. దేవుని యొక్క ఘనతను మహిమను చాటి చెప్పాలని, దేవునికి సాక్షిగా మనం నిలబడాలని కోరుకుంటూ నేను ఈ మాట ముగిస్తున్నాను. ఎలీషా పాస్టర్ గారిని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఉత్సవ హోప్ చర్చ్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా కుటుంబం తరఫున కూడా మీ అందరికీ ఎలీషా పాస్టర్ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటాను. కుటుంబానికి ఆదరించి అనేక చోట్ల వారి అంత పరిచర్య చేస్తే మిగిలిన బిడ్డలు కూడా ఇంకెంత పరిచర్య దేవుని బిడ్డలతో మరి ఆస్తులందరూ కూడా ఈ యొక్క సమయంలో నేను ఒక పిలుపునిస్తున్నాను. ఇలాంటి దైవజనుడు మన జిల్లాలో ఒక మంచి పేరు సంపాదించుకొని ఆంధ్ర రాష్ట్రంలో ఇంచుమించు 65 సంవత్సరాలు పరిచర్య చేసి అనేక మందిని మరి ఒక విధంగా చెప్పాలంటే రక్షణలోకి నడిపించిన దైవజనుడు. ఇలాంటి దైవజనులు ధవళేశ్వరంలో పరిచర్య చేసి 49 సంవత్సరాలు ఈ యొక్క రోజున ప్రభు యొక్క సన్నిధికి వెళ్ళి ఉంటున్నారంటే అది మనకందరికి కూడా చాలా గర్వకారణమై ఉంటుంది. కాబట్టి ఎలీషా గారు మాతృకరమైన దైవ సేవకులే కాకుండా మరి అనేక మందికి ఆత్మీయమైన తండ్రిగా ఆయన ఈ యొక్క భూమి మీద తన యొక్క పరిచర్యను సంపూర్ణం చేసుకొని ఆయన దేవుని యొక్క పిలుపును అంగీకరించి ఆ దేవుని దగ్గరికి వెళ్ళిన విషయం మనకందరికీ తెలిసిందే. మరి ఈ సంఘానికి మరి ముఖ్యంగా మన యొక్క రాష్ట్రంలో ఉన్న పాసులకందరికీ మరి ఈ జిల్లాలో ఉన్న పాసులకందరికీ దేవుడు ఒక ఆదరణ ఒక మాదిరి దేవుడు వారికి బయలుపరచాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. రేపు ఉదయం 9:30కు జరగబోతున్న ఈ యొక్క ప్రొసీషన్ లాస్ట్ ప్రొసీషన్ మన యొక్క రెస్పెక్ట్స్ మనము తెలియజేస్తున్నాం. కాబట్టి ఆశ్రమైన వారు దయచేసి మీరు మీ యొక్క సంఘాలతో వచ్చి గొప్ప నివాళి అర్పించి మరి జాషువా కుటుంబానికి మరి అవసరం పేరు గొప్ప ఆదరణ అనుగ్రహించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఓదార్చి ఆదరించిన గాక. ప్రియా మరి మన బిషప్ తండ్రి గారు, బిషప్ ఎలీషా కాదండ్రి గారు మన మధ్యన మరి 86 సంవత్సరాలు ఇక్కడ ఉండి దేవుని యొక్క పరిచర్య పలు ప్రాంతాల్లో చేసి దాదాపు అయ్యగారు ద్వారా మాలాంటి వాళ్ళు వెళ్ళి అయ్యగారు కట్టిన సంఘాలు దాదాపుగా 280 సంఘాలుగా
పరిచర్య చేయడమే కాకుండా ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే బిషప్ ఎలీషా కాలేపల్లి గారు మరి 65 సంవత్సరాల భగవంతుని యొక్క సేవను చేసుకొని మరి మార్చి 23వ తేదీన మరి ఆయన 60 అద్భుతమైన సేవలు సమాజానికి సంఘానికి అందించారు. అలాంటి అనేక మంది వందలాది మంది సేవకులకు ఒక మాదిరిగాను వారికి ఎంతో ప్రోత్సాహంగాను ఉంటూ అనేక మందిని సేవకులుగా తీర్చిదిద్ది సంఘాలు కట్టి అద్భుతమైన సేవను మరి జరిగించారు. ఈ కొండ మీదకి బిషప్ ఎలీషా కాలేపల్లి గారు వచ్చి దాదాపు 49 సంవత్సరాలు మరి ఇక్కడ ఈ కొండ మీద పరిచయం చేశారు. ఈ కొండ మీదకి వచ్చినప్పుడు ఏమీ లేదు. ఆ సమయంలో దేవుని పరిచయం ఇక్కడ ప్రారంభించి వేలాది మంది సంఘాన్ని ఈరోజు కలిగి ఈ యొక్క పరిచర్య ధర్మాన్ని నడిపించడానికి భగవంతుడు ఆయన ఎంతో సహాయం చేశాడు. ఆయన కుమారుడుగా నేను విషయాలు నా పేరు జోషువా కాలేపల్లి. ఆయన కుమారుడుగా ఈ మాటలను సంతోషిస్తున్నాను, ఆనందిస్తున్నాను, హర్షిస్తున్నాను. అనేక మంది దైవజనులు ఇప్పటికే వచ్చారు, దర్శించి ప్రార్థన చేసి సంఘాన్ని ధైర్యపరిచి వెళ్ళారు. ఇంకా దైవజనులు వస్తూనే ఉన్నారు. మనం వచ్చిన మరి ఈ యొక్క రాజమండ్రిలో ప్రముఖులైన దైవజనులు బిషప్ ఆత్మ ప్రసాద్ అయ్య గారు ఉన్నారు. వారు కూడా కొన్ని మాటలు తెలియజేస్తారు. బిషప్ పాస్టర్ గారికి చెప్తాను కారణం ఏంటంటే నా తల్లిదండ్రులతో నా తల్లికి అక్క అని పిలిచేవారు. నాకు 3 సంవత్సరాల నుంచి మేము మా ఫాదర్ రైల్వే కాబట్టి రైల్వే కోర్సులో ఉండగా మా మదర్ దైవ సేవకులుగా ఈయన పరిచయం అయిన తర్వాత ఈయన యొక్క సాక్ష్యం మా మదర్ చెప్పడం తర్వాత నా వయసు వచ్చిన తర్వాత ఈ చర్చికి రావడం పాస్టర్ గారితో ఎక్కువగా బాబు ప్రసాద్ బాబు అంటూ కొన్ని ప్రయాణంలో అంటే ఆయన బయటకు వెళ్ళినప్పుడు నాకంటూ ఒక కారు ఉండేది. ఆ కారు వెళ్ళినప్పుడు చెప్పిన మాటలు ఈరోజు ఆయన చనిపోయిన తర్వాత నేను ఒక సాక్షి చెప్పాలన్న ఉద్దేశంతో నేను ఇప్పటికిప్పుడు నిర్ణయించుకొని నేను ఇక్కడికి రావడం జరిగింది. దేవుడు ఒకసారి వాగ్దానం చేసి ఒకసారి ఆశ ఇచ్చిన తర్వాత ఏ మానవుడు ఈ లోకంలో ప్రపంచంలో ఉన్న ఎవరు కూడా తీస్తాడు సరిపోదు. దీనికి అర్థం ఏంటంటే ఆయన కడప నుంచి పోలీస్ స్టేషన్లో పడిపోయిన వ్యక్తిని రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో వేయడం జరిగింది. ఆయనకి అన్ని కులంగా అన్ని చోట్ల నుంచి కూడా బ్లడ్ వచ్చి సెప్టిక్ వార్డ్ అంటారు, దట్ ఈస్ కాల్డ్ విత్ఇన్ ఫ్యూ డేస్లో చనిపోయే వార్డు లాంటిది, ఒక చీకటి గది లాంటిది. అలాంటి గదిలో పడేసిన వ్యక్తిని సారీ దైవ సేవకుల్ని దేవుడు కనిపించి నిన్న నేను నా సేవకుడిగా నేను వాడుకుంటానని ఆయన చెప్పడం జరిగింది. అయితే ఆయన ప్లేస్ కూడా చూపించారట, మీరు ఇటు మారేడు మిల్లుపై వెళ్ళి ఎత్తైన ప్రదేశాలు ప్రార్థన చేయబట్టే ప్రార్థన చేయబట్టే ఈయన మారేడు మిల్లు వైపు కోరుకున్నారట. అక్కడ ఆయనకి లేని కష్టాలు రావడంతో మళ్ళా దేవుడు కనిపించి నేను చూపించిన ప్లేస్కి వెళ్లకుండా నువ్వు ఈ ఏరియాకి ఇక్కడికి వచ్చి నువ్వు చేయవలసిన అవసరం ఏముందని మళ్ళా దేవుడు ఇక్కడ పంపించినప్పుడు ఈ యొక్క 45 ఇయర్స్ బ్యాక్ 45 సంవత్సరాలు నాకు ఓహ్ వచ్చింది. నేను కూడా లోపల వాడు కాబట్టి ఏదంతా తిరిగిన వాడు కాబట్టి నేను చెప్తున్నాను. ఇదంతా ఈ కొండ మీద శాతపడి పెట్టడం లేదా అసంఘిక కార్యక్రమాలు చేయడం ఎవరినైనా చంపుకోవడం కొట్టుకుంటే ఏరే అలాంటి ఏరియాలో దైవ సేవకులు ఈ స్థలం చూపించినప్పుడు ఆయన ఒక గోని గుడ్డలో తల దాచుకొని పట్టుకుంటేవారట, ఒక గోని సంచిలో. అలాంటి దైవ సేవకుల్ని దేవుడు ఒకసారి దీవించిన తర్వాత ఎవరు కూడా దాన్ని ఇచ్చేయలేదు. అయితే ఆ సేవ దినదినము అభివృద్ధి చెందుతూ చిన్న పాక అక్కడ ఉండేది, ఈతాకుల సాగు మీద సేవ జరుగుతుండేది. నేను కూడా చిన్నవాడినప్పుడు నాకు మేనేజ్ అవ్వలేదు ఏమీ లేదు, చిన్న వయసులోనే చర్చికి వస్తుంటుంది పిల్లలంతా చాలా
చిన్నపిల్లలన్నమాట, హెచ్ఆర్ కానీ తమ్ముడు కానీ అలాగే సిస్టర్ కానీ వీళ్ళందరూ కూడా చాలా చిన్నపిల్లలు. అప్పుడు దేవుని సేవలు ఉండేటప్పుడు అంటే నాకు ఓఐసీలో ఒక మంచి ఉన్నతమైన జాబ్ రావడం, దానివల్ల నాకు ఒక స్నేహితుడు నా డిపార్ట్మెంట్లోనే పనిచేసే దేవుడి రాజు గారు మేము పాస్టర్గా చెప్పినట్టు చేజోడు వాదుడుగా ఉండడం,